మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో టీడీపీ నాయకులు, మహిళా నాయకురాలు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగునమ్మ, మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబులు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడి ఆరోగ్యం క్షీణిస్తోందని వస్తున్న హెల్త్ బులెటిన్లు తమను కలవర పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. జగన్ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. త్వరలోనే చంద్రబాబు క్లీన్ చిట్టుగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారిలో మా ప్రీతమ నాయకులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ చర్యలో బంధించి ఈ రోజుకి 36 రోజులు. ఈ సైకో ప్రభుత్వానికి నిన్నటి నుంచి మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదనే విషయాన్ని హెల్త్ బులెటిన్ ద్వారా కానీ డాక్టర్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తొంగలో దొక్కి ఈ సైకో ప్రభుత్వం, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నాయకులు వందమాదిగలందరూ కూడా దాన్ని తొక్కిపెట్టి ఆయన్ని హాస్పిటల్లోనే మానసికంగా హింసించడమే కాకుండా శారీరకంగా కూడా హింసించాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఈ వైసీపీ నాయకులకి, ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ సైకో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు పొదలకూరు మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శివాలయం నందు మేము ఆయనకి మేలు కలగాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఈ సైకోలకి మనసు మారి ఈ భగవంతుడు వారికి పూని భగవంతుడి దయవల్ల ఈ శివుని ఆదేశానుసారం వారి మనసు మారాలని, క్రూరమైనటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసినటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ అభివృద్ధికి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యానికి ఈ భగవంతుడు బాగుండే విధంగా వరం ఇవ్వాలని ఆయన్ని పూజిస్తూ ఈరోజు పొదలకూరు మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన త్వరగా కడిగిన ముత్యంలా బయటికి రావాలని, ఆ విధంగా న్యాయ వ్యవస్థకి మరియు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొదలకూరు మండల మహిళా అధ్యక్షురాలని, మా చంద్రబాబు నాయుడు గురించి టీవీలలో అందరూ హెల్త్ బాగలేదని చెప్తా ఉన్నారు. అందుకని మా మహిళలందరం కలిసి ఈరోజు పొదలకూరు మండలం శివాలయం గుడిలో పూజలు చేసుకొని మా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలని. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.